శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాగదేవత ఆలయం. నాగదేవత ఆలయంలో కొబ్బరికాయ కొట్టవచ్చా లేదనేది ఒక సందేహంలాగానే ఉంది. అయితే నాగదేవత ఆలయంలో కొబ్బరికాయలు కొట్టవచ్చా? నాగదేవత ఆలయంలో కొబ్బరికాయలు కొట్టడం వల్ల మనకేమైనా ఫలితం ఉంటుందా, అమ్మవారికి అనుగ్రహం ఉంటుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం కూడా మేము. ఎందుకంటే నాగదేవత ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయను కొట్టడం అనేది జరుగుతూ ఉంది. ఆ కొబ్బరికాయ కూడా ఎక్కడ కొట్టాలి? నాగదేవత యొక్క ఆలయం చుట్టుపక్కనే కానీ, పుట్టపక్కనే కానీ, అక్కడటువంటి నాగదేవత విగ్రహం దగ్గరే కానీ కొబ్బరికాయను అస్సలు కొట్టకూడదు. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టేటువంటి శబ్దాన్ని విని ఒకవేళ నాగదేవత గనక, పాము గనక పుట్టలో ఉన్నట్టయితే, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే గనక మీరు కొట్టేటువంటి కొబ్బరికాయ శబ్దానికి భయపడిపోతుంది. ఒకవేళ మీరు కొబ్బరికాయను గనక గట్టిగా కొట్టిన, శబ్దం వచ్చినట్టు కొట్టినా, ఒకవేళ అక్కడ ఆలయంలో కొబ్బరికాయ కొట్టినా ఆ నాగదేవత భయపడిపోతుంది. ఆ భయానికి నాగదేవత నన్ను ఎవరో కొట్టడానికి, నన్ను ఎవరో చంపడానికి వచ్చారనే భయముతో భయక్రాంతులై మనకు ఆ నాగదేవత యొక్క భయపడడం వలనే, ఆ భయంతోనే మనకు నాగదోషము, నాగశాపం అనేది మనము అనుభవించాల్సి వస్తుంటుంది. కాబట్టి వీలైనంత వరకు నాగదేవత ఆలయంలో ఎవరూ కొబ్బరికాయ కొట్టకూడదు. ఒకవేళ మీరు కొబ్బరికాయ కొట్టాలని అనుకునే ఆలోచన ఉంటే కనుక, నాగదేవత ఆలయం పక్కన ఏదైనా ఉపాలయాలు ఉంటే కనుక, లేదంటే కనుక అమ్మవారి పక్కన ఏదైనా ఆలయం ఉంటే కనుక ఆలయంలో కొబ్బరికాయలు కొట్టేసి నైవేద్యం అక్కడ ఎక్కిచ్చేసేయండి. నాగదేవత ఆలయంలో కేవలం ఆవు పాలు మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా ఇక్కడ జరుగుతుంది. వీలైనంత వరకు నాగదేవత ఆలయంలో కొబ్బరికాయలు కొట్టడం మాత్రం చేయవద్దు. ఒకవేళ నైవేద్యం పెట్టాలి అమ్మవారికి అనుకుంటే కనుక తప్పనిసరిగా ఒక ఆవు పాలు, పాల ప్యాకెట్ అమ్మవారికి తీసుకొచ్చి ఆ నైవేద్యం అమ్మ నాగదేవతకు ఆ పాలను నైవేద్యంగా పెట్టి, ఆ నాగదోషం వలన ఎవరైతే బాధపడుతున్నారో ఈ అమ్మవారికి ఈ విధంగా పాలు పోసినట్టయితే కనుక, నైవేద్యం ఎక్కించినట్టయితే కనుక నాగదోషం తొలగిపోతుంది. నాగదేవత ఆలయంలో తప్పనిసరిగా ఎవరు కొబ్బరికాయలు కొట్టకూడదు. ఒకవేళ కొబ్బరికాయలు కొట్టినట్టయితే నాగశాపం అనేది వంశపర్యపరంగా మీరే పెంచుకున్నట్టు అవుతుంది, స్వయంకృతాపరంగా నాగదోషం మీరే పెంచుకున్నట్టు అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు నాగదేవత ఆలయంలో కొబ్బరికాయలు కొట్టడం బంద్ చేసి, వీలైనంత వరకు అమ్మవారికి ఆవు పాలు మాత్రమే నివేదన చేసినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.